ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్ల విషయంలో జస్టిస్ నరసింహారెడ్డికి మాజీ సీఎం కేసీఆర్ వివరణ ఇచ్చారు. కమిషన్కు 12 పేజీల లేఖ రాశారు ఆయన. కమిషన్ బాధ్యతల నుంచి జస్టిస్ నరసింహారెడ్డి తప్పుకోవాలని కోరారు. కమిషన్ అడిగినట్టుగా జూన్ 15 లోపే సమాధానం ఇవ్వాలని అనుకున్నానని, ఈలోపే కమిషన్ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారని పేర్కొన్నారు. విచారణ నిష్పక్షపాతంగా జరగడం లేదన్నారు ఆయన. విచారణ పూర్తి కాకముందే తీర్పు ప్రకటించినట్టుగా కమిషన్ మాటలు ఉన్నాయని పేర్కొన్నారు. తాము అన్ని రకాల చట్టాల నిబంధనలను పాటిస్తూ ముందుకు వెళ్లినట్టు లేఖలో పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర అనుమతులు సాధిస్తూ ముందుకు వెళ్లామని చెప్పారు గులాబీ బాస్. ఈఆర్సీ సంస్థలు వెలువరించిన తీర్పులపై కమిషన్లు వేయకూడదన్న విషయం కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తెలియదా అని ప్రశ్నించారు ఆయన. కమిషన్ చట్టవిరుద్ధమని ప్రభుత్వానికి సూచించకుండా బాధ్యతలు స్వీకరించడం విరుద్ధమని లేఖలో పేర్కొన్నారు. రాజకీయ కక్షతోనే విచారణ కమిషన్ ఏర్పాటు చేశారన్నారు. జస్టిస్ నరసింహారెడ్డి తీరు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు. గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నివేదిక ఇవ్వాలన్న అభిప్రాయం కమిషన్లో కనబడుతోందని ఆయన విమర్శించారు. ఇప్పటికే తప్పు జరిగినట్టు ఆర్థిక నష్టాన్ని లెక్కించడమే మిగిలినట్టు ఆయన మాటలు స్పష్టం చేస్తున్నాయన్నారు. తనను బీఆర్ఎస్ను అప్రత్యక్ష పాలు చేసేందుకు ప్రభుత్వం యత్నిస్తుందని ఆరోపించారు. తెలంగాణ ఏర్పడినప్పుడు విద్యుత్ రంగం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉందని లేఖలో పేర్కొన్నారు మాజీ సీఎం కేసీఆర్. కరెంటు సరిగా లేక లక్షలాది వ్యవసాయ మోటార్లు కాలిపోయాయని గుర్తు చేశారు. పారిశ్రామిక రంగంలో ప్రతి వారంలో కొన్ని రోజులు పవర్ హాలిడే ప్రకటించారు. విభజన ప్రకారం తెలంగాణకు ఇచ్చిన కరెంటు ఏమాత్రం సరిపోదని అన్నారు. తెలంగాణ విద్యుత్ పంపిణీ వ్యవస్థ పటిష్టానికి నిర్మాణాత్మక చర్యలు తీసుకున్నామన్నారు కేసీఆర్. అన్ని రకాల అనుమతులు తీసుకొని ముందుకు పోయామని లేఖలో పేర్కొన్నారు బీఆర్ఎస్ అధినేత. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్పై ఆరోపణలు చేశారు కేసీఆర్. జూన్ 15 లోపు తాను వివరణ ఇవ్వాలని అనుకున్నానని, ఈలోపే మీడియాల సమావేశంలో కమిషన్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడిందని తెలిపారు. విచారణ అనేది ఒక పవిత్రమైన బాధ్యత అని, ఇరుపక్షాల మధ్య మధ్యవర్తిగా నిలిచి నిగ్గు తేల్చాలని అన్నారు. అన్ని కోణాల్లో సమగ్రంగా పరిశీలించి నిర్ణయాలు వెల్లడించాలన్నారు. ఇప్పటికే నష్టం జరిగినట్లు, ఆర్థిక నష్టాన్ని లెక్కిస్తున్నట్లు మీ మాటలున్నాయి. మీ విచారణలో నిష్పక్షపాతం ఏమాత్రం కనిపించట్లేదని, నేను మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు. జస్టిస్ నరసింహారెడ్డి కూడా తెలంగాణ బిడ్డేనని కేసీఆర్ గుర్తు చేశారు. 2014 ముందు తెలంగాణలో కరెంటు పరిస్థితి ఎలా ఉండేదో నరసింహారెడ్డికి బాగా తెలుసని కేసీఆర్ అన్నారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. దొంతు రమేష్, ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్ల విషయంలో జస్టిస్ నరసింహారెడ్డికి మాజీ సీఎం కేసీఆర్ వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది. మనం చూస్తూ ఉన్నాము 12 పేజీల లేఖ రాశారు. సో దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఎస్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించిన వ్యవహారం పైన భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే ఎల్ నరసింహారెడ్డి కమిషన్ నియమించింది. విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో ఏ మేరకు అవినీతి జరిగింది, భారీ ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. దీంతో కమిషన్ నియమించి నిజాలు నిగ్గు తేల్చాలని ఆ కమిషన్కు బాధ్యతలు అప్పచెప్పింది. ఎల్ నరసింహారెడ్డి ఈ మేరకు ఈరోజు అంటే జూన్ 15 లోగా ఆయన కమిషన్ ముందు హాజరు కావాలని ఎల్ నరసింహారెడ్డి కేసీఆర్కు, అప్పటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఒక నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసుల నేపథ్యంలో కేసీఆర్ అసలు హాజరవుతారా, హాజరు కారా, ఏం జరుగుతుందని ఉత్కంఠగా ఉన్న నేపథ్యంలో కేసీఆర్ 12 పేజీల లేఖతో పులిస్ స్టాప్ పెట్టారు. అసలు నేను కమిషన్ ముందు హాజరు కావడం కాదు, ఎవరైతే కమిషన్ ఉన్నారో ఎల్ నరసింహారెడ్డి కమిషన్ పూర్తిగా తప్పుకోవాలి. ఇది ఈఆర్సీ అంటే ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ పైన వేసిన కమిషన్ ఏమాత్రం చెల్లదు. అసలు ప్రభుత్వం అటువంటి కమిషన్ వేయడానికి వీల్లేదు. ఒకవేళ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ వేసినా ఆయన పూర్తిగా అవగాహన చట్టం మీద అవగాహన ఉన్న వ్యక్తిగా అసలు కమిషన్ కుదరదని చెప్పాల్సింది
పోయి తనకు నోటీసులు జారీ చేయడం ఏమాత్రం సమంజసం కాదు, నేను హాజరు కాలేనని కూడా చెప్పారు. ఇప్పటికే తప్పు జరిగిపోయింది, ఆ తప్పులో ఒక బాధ్యు నుంచి కేసీఆర్ చేస్తూ నోటీసులు జారీ చేయడం ఎంతవరకు సమంజసం అని కూడా కేసీఆర్ తన లేఖలో ప్రస్తావించారు. ఒక కమిషన్ వేస్తే ఆ కమిషన్ రెండు వర్గాల వాదనలు వినాలి, నిజంగా తప్పులు జరిగినాయా లేదా, ఆ తప్పులు ఏ మేరకు జరిగాయి అనేది విశ్లేషించాలి. నోటీసులు జారీ చేసిన తర్వాత ప్రత్యర్థి వాదనలు వినాల్సి ఉంది. ఒకవేళ ప్రభుత్వం ఆరోపణలు చేస్తే ఆ ప్రభుత్వ ఆరోపణలకు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ ఆరోపణలు చేసిన వ్యక్తికి తర్వాత నిజాలు నీకు తేల్చవలసిన కమిషన్, ఏకంగా మీడియా సమావేశం పెట్టి ఇప్పటికే ఏదో తప్పు జరిగిపోయింది, కేవలం ఆర్థిక లెక్కలు మాత్రమే ఎంతవరకు నష్టం జరిగిందన్న అంశానికి సంబంధించి మాత్రమే ఎల్ నరసింహారెడ్డికి పేర్కొనాలని చూస్తారు. ఈ కమిషన్ చట్టవిరుద్ధం, తను ఆధారు కాలేనని కూడా చెప్పారు. ప్రధానంగా ఆయన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్ రంగంలో ఎటువంటి మార్పులు తీసుకొచ్చింది, వ్యవస్థీకృత మార్పులు ఏ విధంగా తీసుకొచ్చాము, విద్యుత్ పంపిణీ వ్యవస్థను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లామన్న అంశానికి సంబంధించి లక్షలాది మోటార్లు కాలిపోతున్న నేపథ్యంలో, ఆ మోటార్లు కాలిపోకుండా చూడడానికి, అదేవిధంగా పరిశ్రమలు మూతపడుతున్న నేపథ్యంలో పరిశ్రమలకు కూడా విద్యుత్ ఎక్కువగా ఇచ్చే పరిశ్రమలను ముందంజలో తీసుకురావడానికి ఎటువంటి ప్రయత్నం జరిగింది అనేది మొత్తం కూడా తన సుదీర్ఘ లేఖలో వివరిస్తూ వచ్చారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థను తాను మాత్రమే చేయగలిగాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగినప్పుడు విద్యుత్తు తమకు కేటాయించిన విద్యుత్ ఏమాత్రం తెలంగాణ అవసరాలకు సరిపడలేదు అని కూడా ఆయన పేర్కొన్నారు. అయితే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ పవర్ పర్చేస్ అగ్రిమెంట్లకు సంబంధించి ఒక ఒప్పందం జరిగింది, కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆ రాష్ట్రం అప్పుడు చంద్రబాబు నాయుడు అప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ పవర్ పర్చేస్ అగ్రిమెంట్లను పూర్తిగా ఆయన రద్దు చేసుకున్నారు. ఆ పవర్ మొత్తం తెలంగాణకు మిగిలింది. తెలంగాణకు మిగిలిన విద్యుత్తో పాటు 260 మెగావాట్లకు పైగా విద్యుత్ కూడా ఆ రోజు రాష్ట్ర విభజన సందర్భంగా అప్పటి యూపీఏ ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించింది. ఇంత అదనపు విద్యుత్తుని ఉన్న తర్వాత కూడా ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రంతో ఎందుకు విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం చేసుకోవాల్సి వస్తుంది, ఏ మేరకు 24 గంటల విద్యుత్ పేరుతో రైతులకు ఉచిత విద్యుత్ పేరుతో కొనుగోలు చేశారు, అందులో భారీ అక్రమాలు చోటు చేసుకున్నది కాంగ్రెస్ వాదన. కాంగ్రెస్ వాదనని అటు పక్కకు పెడితే ప్రధానంగా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ముందు హాజరు కావడానికి తనకు ఇష్టం లేదు, ఇష్టం లేకపోవడానికి కూడా చాలా సహజ న్యాయ సూత్రాలకు భిన్నంగా నరసింహారెడ్డి తనకు నోటీసులు జారీ చేశారని కూడా కేసీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ మొత్తం కూడా విద్యుత్ పంపిణీ వ్యవస్థని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రమక్రమంగా ఏ విధంగా అనుమతులు తీసుకుని వచ్చాం, అనుమతుల మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అనుమతులు తీసుకుని ఆ అనుమతుల మేరకు మాత్రమే విద్యుత్ కొనుగోలు చేశాం తప్ప ఏ ఒక్క సొంత నిర్ణయంతో అధికారులతో చర్చించకుండా తీసుకున్న నిర్ణయం కాదంటూ కూడా ఆయన చెప్పారు. ప్రధానంగా ఎల్ నరసింహారెడ్డి తెలంగాణ బిడ్డ, తెలంగాణ బిడ్డకు తెలంగాణ రాష్ట్రంలో ఎదుర్కొన్న విద్యుత్ పంపిణీ వ్యవస్థ ఎంత అధ్వానంగా తయారైంది, అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో అనేది కూడా తనకు తెలుసు అంటూ కూడా పేర్కొన్నారు. ఎల్ నరసింహారెడ్డి కేసీఆర్కు తెలిసిన వాడే. గతంలో శ్రీకృష్ణ కమిటీ, తెలంగాణ ఏర్పాటు విషయంలో వేసిన శ్రీకృష్ణ కమిటీ 8th చాప్టర్ని బయటపెట్టి అప్పట్లో సంచలనానికి తెరలేపిన ఎల్ నరసింహారెడ్డి ఈరోజు ఈ కేసీఆర్కు నోటీసులు జారీ చేశారు, తన ముందు హాజరు కావాలని కూడా సూచించారు. మొత్తం మీద అయితే దీనికి సంబంధించి విద్యుత్ పంపిణీలో కొనుగోలుకు సంబంధించి కేసీఆర్ ఆధార్ పైన ఇప్పటి వరకు ఉన్న సస్పెన్షన్ అయితే తొలగిపోయింది, తన ఆధార్ కావడం లేదని ఆయననే ఏకంగా ఎల్ నరసింహారెడ్డిని తప్పుకోవాలని సూచించిన నేపథ్యంలో ఆ లేఖ తర్వాత ఇప్పుడు కేసీఆర్ లేఖ తర్వాత ఎల్ నరసింహారెడ్డి ఏం చేస్తారు, నిజానికి నోటీసులు జారీ చేసిన తర్వాత ఏ మేరకు ఆయన లేఖను పరిగణలోకి తీసుకుంటారు, ఆ తర్వాత ఫర్దర్ స్టెప్ ఎల్ నరసింహారెడ్డి ఏమి వేయబోతున్నారు అనేది కూడా ఆసక్తికి నెలకొంది. ఒకవేళ కనుక కేసీఆర్ ఆధార్ కాకుండా లేఖను పరిగణలోకి తీసుకొని ఇంకా ఏదైనా ప్రభుత్వంతో చర్చించిన తర్వాత కేసీఆర్ లేఖను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వంతో చర్చించి ఏ మేరకు ఆయన మీద ఎటువంటి తీవ్ర చర్యలకు పాల్పడతారా లేదా ఏం చేస్తారనేది ఇప్పటికైతే తేలకపోయినప్పటికీ ఏదో ఒక అంశం సంబంధించి ఎల్ నరసింహారెడ్డి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు, ఆయన జస్టిస్ ఆయనకు మంచి పేరు కూడా ఉంది, ఆయన కేసీఆర్ లేఖను ఎంత మేరకు పరిగణలోకి తీసుకొని ఆయన ఈ తెలంగాణలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి సంబంధించి ఇదే ఫైనల్గా కేసీఆర్ వాదనగా తీసుకొని ఆయన ఎల్ నరసింహారెడ్డి విచారణలో ఆయన పరిగణలోకి తీసుకుంటారా లేదా మరొక నోటీస్ ఇష్యూ చేసి ఆయనని పిలుస్తారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ఎల్ నరసింహారెడ్డి పైన ఆరోపణలు చేసిన విషయంలో ఎల్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ నిష్పక్షపాతంగా ఏమాత్రం జరగడం లేదు అనేది ఒక వాదన. ఎన్నికల కారణంగా సమయం అడిగితే దయతలిచి ఇచ్చినట్టు తనకు సమయం ఇచ్చారనేది ఇంకో కేసీఆర్ వాదన. విచారణ పూర్తి కాకముందే తీర్పు ఏ విధంగా ప్రకటిస్తారు, అసలు ఆర్థిక నష్టం ఆల్రెడీ అంచనా వేయడానికి మాత్రమే తమ కమిషన్ ఉందంటూ ఆయన పేర్కొనడానికి కూడా కేసీఆర్ తప్పుపట్టారు. ఇక గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నివేదిక ఇవ్వాలన్న ఒక కుట్రపూరిత ధోరణి తప్ప ఇందులో ఎక్కడ కూడా పారదర్శక కనిపించడం లేదనేది కేసీఆర్ వాదన. ఇప్పటికి తప్పు ఈ ఆర్థిక నష్టం ఎంత మేరకు తేల్చాలి అన్న
తొందరలో ఉన్నారు ఎల్ఆర్ శివరెడ్డి తప్ప అసలు విషయం తెలంగాణలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందం నిజానికి అక్రమాలు చోటు చేసుకున్నాయా? అక్రమాలు చోటు చేసుకుంటే తమ వాదన విన్న తర్వాతనే ఆయన మీడియా సమావేశం నిర్వహించి చెప్పాలి తప్ప ఏకంగా తప్పులు జరిగిపోయాయన్న కోణం నుంచి చూడడాన్ని కేసీఆర్ పూర్తిగా తప్పు పట్టారు. ఒకవైపు లేఖ ఇస్తూనే మరొకవైపు న్యాయపరంగా కూడా కేసీఆర్ ఎదుర్కొనే అవకాశం ఉంది. ఎల్ఆర్ శివరెడ్డి గారు ఎటువంటి ఆయన ఎటువంటి చర్యలకు పాల్పడితే దాన్ని ప్రతిగా ఏం చేయాలనేది కూడా చూడాలి. ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం రెండు కమిషన్లు వేసింది, మేడిగడ్డ మీద ఒక కమిషన్ వేసింది, పీసీ ఘోష్ కమిషన్ వేసింది, అది విచారణ చేపడుతుంది. అది కూడా అటు ఇటు తిరిగి మళ్ళీ కేసీఆర్ దగ్గరికి వచ్చే అవకాశం ఉంది. అదే మేడిగడ్డ మీద విజిలెన్స్ విచారణ కూడా ప్రభుత్వం ఆదేశించింది. ఇంకొకటి, ఇప్పుడు విద్యుత్ కొనుగోలు వ్యవహారం పైన తెలంగాణ ప్రభుత్వం ఎల్ఆర్ శివరెడ్డికి సంబంధించిన కమిషన్ వేసింది. ఒకవైపు ముప్పేట దాడి చేస్తుంది, గత ప్రభుత్వ తప్పిదాలను బయటికి తీసుకొస్తూనే ఆ తప్పిదాల్లో కేసీఆర్ పాత్ర భాగస్వామ్యం ఏ మేరకు ఉందన్న అంశానికి సంబంధించి ప్రజలకు ముందుంచాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం వాదన కనిపిస్తుంది. దీన్ని ఎదుర్కోవడానికి కేసీఆర్ ఆల్రెడీ సిద్ధమయ్యారు. ఇప్పటికే ఆయన లేఖ ద్వారా ఒక సుస్పష్టంగా విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో తమ తప్పు లేదు, అన్ని నిబంధనల ప్రకారం జరిగాయనేది కేసీఆర్ వాదన. ఇక ఎల్ఆర్ శివరెడ్డి ఏం చేస్తారు, కేసీఆర్ లేఖను ఏ మేరకు పరిగణలోకి తీసుకుంటారనేది